గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం డొక్క మాణిక్వర్ ప్రసాద్ ని వైఎస్ఆర్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియమించడం పట్ల ఫిరంగిపురం మండలం జెడ్పీటీసీ కత్తిరేణమ్మ ఎంపీపీ షేక్ నర్గిస్ సలీం తమ హర్షాన్ని వ్యక్తం చేశారు। రానున్న ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక స్థానాలు గెలుపొందాలనే లక్ష్యంతో సమన్వయకర్తలను నియమించడం జరిగిందన్నారు। గుంటూరు జిల్లాలో సమన్వయకర్తను ఎవరు నియమించినా వారితో కలిసి పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు। అలాగే ఎమ్మెల్యేకి మేము వ్యతిరేకులం కాదని వివిధ వర్గాలు మాలో లేవని పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నామని అన్నారు। ఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారం। మరి మన అధిష్టానము అదనపు సమన్వయకర్తగా మన శ్రీ దొక్క మాణిక్వర ప్రసాద్ గారిని మరి పంపించడం జరిగింది। కానీ గత కొన్ని రోజులుగానే మరి మాకు దొక్క గారుద్దు మా శ్రీదేవి గారు కావాలని మరి కొన్ని కొంతమంది అల్లర్లు అలా సృష్టిస్తూ ఉన్నారు। కానీ మరి అధిష్టానం ఎవరైతే మన నియోజకవర్గానికి పంపించారో వారే వారిది శిరస వహించి మేమందరం కట్టుబడి ఉంటున్నాము। మరి అదే విధంగా మన 2024 గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అదనపు సమన్వయకర్తను మరి పంపించడం జరిగింది। ఎందుకంటే నియోజకవర్గంలోని మరి గొడవలు ఇవన్నీ అంటే రెండు వర్గాలుగా మరి శ్రీదేవి గారు విభజించడం జరిగింది। అయితే ఆ వర్గం ఈ వర్గం కాకుండా మనందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం కాబట్టి సమన్వయకర్త అందర్నీ సమన్వయం చేసుకుంటూ 2024 ఎన్నికలే లక్ష్యంగా మనం ముందుకు సాగుతూ మరి డొక్కా గారు శ్రీదేవి గారు ఇద్దరు కలిసి మన తాటికొండ నియోజకవర్గాన్ని గెలుపు బాటలో నడిపిస్తారని కోరుకుంచు మరి 2024 లోని తాటికొండ సీట్ ని మనం జగన్ మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇద్దామని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై జగన్ జోహార్ వైఎస్ఆర్ మీడియా శ్రేయభిలాషులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం। అయితే గత కొన్ని రోజుల ముందు మన అధిష్టానమైన మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా గౌరవనీయులైన సీనియర్ నాయకులైన శ్రీ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది। అయితే అధిష్టానం యొక్క నిర్ణయానికి మనం అందరం శిరసోభవిస్తూ డొక్క గారిని స్వాగతించడం జరిగింది। కానీ నియోజకవర్గంలో కొంతమంది దీన్ని ప్రజల్లో నెగిటివ్గా తీసుకువెళ్తూ దాన్ని కొన్ని వర్గాలుగా డివైడ్ చేస్తూ శ్రీదేవి వర్గం అంటూ డొక్కా వర్గం అంటూ వర్గ విభేదాలను సృష్టిస్తున్నారు। ఇది కరెక్ట్ కాదు। మన నియోజకవర్గంలో ఉంది ఒకే ఒక వర్గం, అది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వర్గమే। ఒకే ఒక అధిష్టానం యొక్క నిర్ణయాన్ని మనం శిరసోభవించాలి, ఒకే ఒక ఆధిపత్యం మనం చేస్తున్నాం, అది మనది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఆయన యొక్క నాయకత్వంలోనే మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నడుస్తారని ఒకే మాట ఒకే బాటగా మనం ఉంటామని తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న కొన్ని విభేదాలను కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ రాజధాని రైతులు వాళ్ళు పడుతున్న భయాన్ని వాళ్ళ యొక్క అపోహాలని తొలగించుకుంటూ సీనియర్ నాయకులైన డొక్కా గారు మన శ్రీదేవి గారి నాయకత్వంతో ఇద్దరు కలిసి మన నియోజకవర్గాన్ని మళ్ళీ 2024 భారీ మెజార్టీతో గెలిపించాలి అన్న ఉద్దేశంతోనే మన జగన్ గారు ఆలోచించి ఆయన యొక్క విజనరీ థాట్స్తో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లోనే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది। సో ప్రజలందరూ ఈ వర్గాల యొక్క విభేదాల నుంచి వాళ్ళ అపోహల నుంచి బయటపడుతూ తప్పకుండా కాన్సన్ట్రేషన్ అంతా 2024 మన వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలన్న దిశలోనే నడవాలని ప్రజలందరినీ నేను కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్।